ఇలాంటి ఫొటోస్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి. మన ఫేస్ తో ఎలా ఎడిట్ చేయాలో చెప్తా. ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి, క్రోమ్ బ్రౌజర్ అయితే బెస్ట్. ఇక్కడ రవి తెలుగు ఎడిట్స్ అండ్ సర్చ్ చేయండి, అంటే మీకు మెటీరియల్ కావాలి కాబట్టి ఇక్కడ చెప్తున్నా. సో సర్చ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, ఓపెన్ చేసుకోండి. పైన సర్చ్ బార్లో రామ్ సీత అని టైప్ చేయండి, రామ్ సీత, ఓకే సీత సర్చ్ చేయండి. సర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఆర్టికల్ వస్తుంది, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్రాంప్ట్స్ అన్నీ ఉంటాయి. సో ప్రాంప్ట్ ప్లస్ వెబ్సైట్ లింక్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సింపుల్గా ఏం లేదు, ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకోండి ఈ విధంగా. సో మీకు నచ్చిన ప్రాంప్ట్ని కాపీ చేసుకోండి, 2 or 3 ప్రాంప్ట్స్ ఇస్తాను. కాపీ చేసుకున్న తర్వాత బింగ్ వెబ్సైట్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే వేరే వెబ్సైట్కి వెళ్ళిపోతారు ఇట్లా. సో ఓకే, ఈ వెబ్సైట్కి వెళ్ళిపోతారు సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు సెర్చ్ బార్ ఉంది కదా, దీంట్లో పేస్ట్ చేయండి. ఇట్లా పేస్ట్ చేసి క్రియేట్ పైన క్లిక్ చేసుకోండి. సో గుర్తుపెట్టుకోండి, మీరు కొత్తగా ఉంటే మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. జస్ట్ లైక్ దట్ మనం గూగుల్ ఈమెయిల్ ఇట్లా క్రియేట్ చేసుకోండి, సేమ్ ఇట్లానే క్రియేట్ చేసుకోవాలి. సారీ, అండ్ 15 క్రియేట్స్ అయితే వస్తాయి మీకు పర్ డేకి, 15 వస్తాయి. మళ్ళీ దాని తర్వాత 24 అవర్స్కి మళ్ళీ 15 వస్తాయి. 15 టైమ్స్ మీరు జనరేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ 1 డే వెయిట్ చేసి మళ్ళీ 15 టైమ్స్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫొటోస్ వస్తాయి. సో మీకు నచ్చిన ఫోటోని సింపుల్గా లాంగ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఇమేజ్ ఉంది కదా, డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది ఇమేజ్. ఓకే, డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ మన వెబ్సైట్లో వచ్చేసేయండి. మళ్ళీ మన వెబ్సైట్లో వచ్చేసి ఇక్కడ ఫేస్ వ్యాప్ అని ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేసుకోండి. కొంచెం స్క్రోల్ చేస్తే ఫేస్ వ్యాప్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది గైస్. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మల్టీ ఫేసెస్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. సో స్వాప్ ఫేస్ ఉంది, పక్కనే మల్టీ ఫేసెస్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉందో ఇక్కడ అప్లోడ్ చేయండి. మరి సపోజ్ నేను ఈ ఇమేజ్, ఓకే ఒక్క నిమిషం, ఓకే ఈ ఇమేజ్ అయితే నేను యాడ్ చేసా. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం లోడింగ్ అయితే టైం తీసుకుంటుంది. సో ఇది కొంచెం లేట్ ప్రాసెస్, కాకపోతే పర్ఫెక్ట్ ఇమేజ్ అయితే మీకు ఇస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, మీ ఫొటోస్ పెట్టేటప్పుడు ఫేస్ అనేది స్ట్రేట్ ఉండాలి గైస్. అటు ఇటు తిరిగితే కొంచెం అటు ఇటు పోతుంది అన్నమాట. సో స్ట్రేట్ ఉండాలి. ఒకవేళ మీరు ఒకటే పర్సన్ ఉన్నారని అనుకోండి, డైరెక్ట్ ఫోటో అడుగుతుంది. 2-3 పర్సన్స్ ఉంటే మీకు ఇక్కడ ఇలా వస్తుంది అన్నమాట. సో మీకు మెన్ కాబట్టి ఇక్కడ మెన్ ఫోటో అయితే పెట్టాలి. సో నేను ఇక్కడ ప్రభాస్ ఫోటో అయితే పెట్టేస్తా. ఓకే డన్, ప్రభాస్ ఫోటో పెట్టేస్తా. ఇక్కడ ఫీమేల్ కాబట్టి నేను అనుష్క ఫోటో పెట్టేస్తా, అనుష్క ఫోటో డన్. ఓకే, ఇక్కడ స్వాప్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకోండి. సో కొంచెం టైం తీసుకుంటుంది ఫేస్ స్వాపింగ్కి, దాని తర్వాత మీకు పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు వెయిట్ చేద్దాం. సో గైస్ మనకు రిజల్ట్ అనేది వచ్చేసింది. డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తా, ఇక్కడ నేను డౌన్లోడ్ చేసిన ఇమేజ్ చూపిస్తా చూడండి. సో చూడండి గైస్, ప్రభాస్ అండ్ అనుష్క ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. మీరు ఒకవేళ ఒక పర్సన్ ఫోటో పెట్టుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు డౌన్లోడ్ చేసిన ఫోటో ప్లస్ కింద మీ ఫోటో పెట్టేసి స్వాప్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో దీన్ని మీరు చేసుకోవచ్చు, ఐ మీన్ స్వాప్ చేసుకోవచ్చు. దీని ఇమేజ్ని వీడియో కూడా చేసుకోవచ్చు, కాకపోతే దీనికి కొంచెం అప్పుడప్పుడు మనీ అడుగుతూ ఉంటుంది. సో రిస్క్ కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది గైస్ ఓవరాల్గా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.